మిన్నీ లే మిన్నీ, నయన్ అయిపోయింది. మిన్నీ పాప, హో మిన్నీ, గెడప్ 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 మిన్నీ బేబీ గెడప్. లెగుస్తుంది పడుకుంటుంది, లెగుస్తుంది పడుకుంటుంది. ఏదిది? ఓ స్లీపింగా? ఇంకా పడుకునే ఉంది. సో డిస్టర్బ్ చేయవసరలా, మా చెల్లి ఆల్రెడీ లెగిసిపోయి పాపం నా కోసం మా ఇల్లుని సర్దుతుంది. ఆల్రెడీ సర్ది నీ ఇల్లుని. చెల్లెలు చూసారా ఎంత మంచి వాళ్ళు. మా మమ్మీ అక్కడుంది. ఈ వీకెండ్ కృష్ణా లేడు. సో మా నలుగురిదే ఈ హౌస్. ఈ గుండుగాడు లేశాడు. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీకెండ్ మీకు కూడా నవ్వుతూ ఉండాలి. అందరూ అందరూ నవ్వుతూ ఉండాలి. లెగుస్తున్నా గాయ్స్. ఓ దిస్ ఈజ్ మై అమ్మమ్మ. నో చుట్టేనా, అది ముక్కులు ఎందుకు పోతున్నాయి దీనికి కూడా మళ్ళీ దా ఇట్రా చిట్టల్లి. పోలియో డ్రాప్స్కి వెళ్ళాలి మిన్ని తల్లికి, మిన్ని పాపకి పోలియో డ్రాప్స్కి వెళ్ళాలి. నైట్ రైస్ చాలా మిగిలిపోయింది. సో మా మమ్మీ దీన్ని తాలింపు వేస్తుంది. ఇది తినేసాక పోలియో డ్రాప్స్ వేయించడానికి వెళ్ళాలి మిన్నీకి. మదర్స్ ఇంటికి వచ్చారంటే కిచెన్ వైపు మనల్ని అసలు వెళ్ళనిస్తారా? ఆబ్వియస్లీ నో కదా. మా ఇల్లుని చూసి తడుచుకోకండి. యాక్చువల్లీ మాది రెంటెడ్ హౌస్ కదా, సో మేము ఎక్కువ ఫర్నిచర్ ఏం తీసుకోలేదు నీడ్ ఉన్నంత వరకే. ఎందుకంటే ఓన్ హౌస్ అయితే మనం కొనుక్కున్నా పర్లేదు, రెంటెడ్ అయితే మాటకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. అందులో జాబ్స్ అన్నవాళ్ళు ఎప్పుడెక్కడ ఉంటారో తెలీదు, అందుకనే మేము చాలా తక్కువ తీసుకున్నాము. ఈ పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మిన్నీ ఏం తెచ్చావు? చూపి చూపి మిన్నీ నాకు. తనుజ ఎంత వైట్గా పడుతున్నావో నేను కెమెరాలో. గైస్ ఇది ఇంత వైట్గా లేదు, ఎందుకు ఇక్కడ పడుతుందో నాకు అర్థం కావట్లేదు. మిన్నీ ఏం తెచ్చావు నాన్న? ఏం తెచ్చావు? సెకండ్ సెకండ్ నాన్న. మిన్నీ సామికి దండం పెట్టు, సామికి దండం పెట్టు. సామి లేరా? ఏ వద్దు, అదే పెట్టింది వదిలి. మిన్నీ ఇటు చూడు, సామికి దండం పెట్టు, సామికి దండం పెట్టు. గోవింద కొట్టు, చిటికలే చిటికలే. మా బ్రేక్ఫాస్ట్ తాలిం ప్రైస్ అయిపోయింది. సో మిన్నీకి కూడా పెట్టాలి కదా, దానికోసం ఈ మధ్య మా మమ్మీ ఒకటి ప్రిపేర్ చేసింది. మకానా ఐడియా ఉంది కదా, మకానా అటుకులు, వాల్నట్స్ లైక్ బాదము, పిస్తా, ఇవన్నీ ఖర్జూరం, ఇవి వేసి పౌడర్ చేసి దాన్ని ప్రిపరేషన్ ఎగ్జాక్ట్గా తెలీదు. కావాలంటే ఎవరికైనా కమెంట్ సెక్షన్లో పెట్టండి, కనుక్కొని నేను షార్ట్ చేస్తాను. ఇన్ కేస్ అవన్నీ చేసే టైం లేకపోతే పాలల్లో కొంచెం అటుకులు వేసేసి పెట్టేసేయండి, అది కూడా హెల్తీ. అండ్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా మిన్నీకి బఫెల్లో మిల్క్ పట్టామని, డాక్టర్ వద్దన్నారు. ఆఫ్టర్ 1 ఇయరే పట్టాలంట, సో యూజ్ఫుల్ అయ్యిద్ది అని చెప్పి చెప్తున్నాను. గట్ ప్రాబ్లమ్స్ వస్తాయంట, సో డైజెస్ట్ అవుతున్నాయని నేను కూడా అనుకున్నాను, బట్ పట్టకండి. అండ్ మీకు ఒకటి తెలుసా, నేను పార్లల్ కోర్స్ కూడా నేర్చుకున్నాను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు. ఇదివరకు మేమున్న అపార్ట్మెంట్లో చాలా ఫ్యామిలీస్ ఉండేవి, సో వీకెండ్స్ సాటర్డే సండే అన్న చేసుకుందాము మంచి అమౌంట్ వస్తాయి అన్న ఫీలింగ్తో. బట్ ఇవి ఓపెన్ కూడా చేయలేదు. అప్పుడప్పుడు మా మమ్మీకి హెన్నా అలాంటివి పెడతాను. వర్క్ మటుకు పర్లేదు, బాగానే నేర్చుకున్నాను, ఈజీయే. ఐబ్రోస్ రాలేదు సరిగ్గా ప్రాక్టీస్ చేసినా కూడా, కానీ అమ్మాయిలకి మటుకు అది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ కేస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే. తిన్నాక ఒక 2 అవర్స్ నాప్ వేసింది, ఇంకా లెగట్లేదని చెప్పి నేనే లేపేసి త్వరగా బాత్ కూడా చేయించకుండా తీసుకొచ్చాను పోలియో డ్రాప్స్కి. వేసేటప్పుడు ఏడ్చింది వాళ్ళు నోట్లో పట్టుకొని ఏం వేసేస్తున్నారా అని. దీనికి కంగారు ఎవరన్నా ఏదైనా పట్టుకున్న ఏదైనా చేసినా వాళ్ళని చాలా ఏదో రకంగా చూసిద్ది భయానకరంగా. సో పోలియో డ్రాప్స్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. మినీ
దీనికి ఇప్పుడు బాత్ చేయించాలి. యాక్చువల్లీ మేము దుర్గం చెరువుకి తీసుకెళ్దాం అనుకున్నాను మా మమ్మీ వాళ్ళని, అది కానీ లేకపోతే బొటానికల్ గార్డెన్ అనుకున్న, ఏదో ఒక ప్లేస్ చూసినట్టు ఉండిద్ది, మిన్నీ కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉండిద్దని. అందుకని ఫస్ట్ అయితే బాత్ చేయిస్తున్నాను, ఆఫ్టర్నూన్ తిని పడుకొని ఈవినింగ్ వెళ్దామని. కానీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది, మా మమ్మీ తర్వాత వెళ్దామంది. అండ్ ఈ వీకెండ్ కృష్ణా లేడు ఇంట్లో, లైక్ బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది కదా, సో ఫంక్షన్ హాల్ అవన్నీ కన్ఫర్మ్ చేద్దామని ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు బాత్ అయ్యాక నేనే వెళ్ళి చికెన్ అవన్నీ కొనుక్కొని రావాలి. మిన్నీ, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి వెళ్ళి ఐస్ క్రీమ్లు, చికెన్, ఇంకా పుదీనా అవన్నీ కొన్ని చెప్పింది మా మమ్మీ, అవన్నీ తీసుకొచ్చా. మిన్నీకి వాళ్ళ అమ్మమ్మకి ఐస్ క్రీమ్ ఎంత ఇష్టమో మిన్నీకి కూడా అంత ఇష్టమో. మా మమ్మీకి పుచ్చిపళ్ళు ఉన్నాయి, అయినా కానీ ఐస్ క్రీమ్ మటుకు కొంచెం కొంచెం కొరుక్కొని తినేది అంత ఇష్టమో. మిన్నీకి కూడా చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే, బట్ ఎక్కువ పెట్టను. కలిపి ఉంచింది పుదీనా కూడా, చికెన్లో పుదీనా వేసుకుంటే బాగుంటుంది. మా అమ్మాయి నేనా, మేమా ఇంటికి వచ్చిన గెస్టులతో పని చేయిస్తున్నారా? ఎవరింటికి ఎవరు వచ్చారు మా అమ్మ ఇన్ని తల్లి? తినంట, తినది, ఐస్ క్రీమ్ తినిందంటది. ఆ పంప ఎందుకు వదిలేశారు షింక్లో? ఎందుకు వదిలేదు? ఇంట్లో అందరూ అంతే ఉంటారు మా. మిన్నీ ఇక్కడ ఎలా ఉండిద్దో అనుకున్నాను, బట్ 3 డేస్ మంచి హాయిగా తినింది, పడుకుంది, ఆడింది. రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి కదా, మంచిగా అంతా తిరుగుతూ హ్యాపీగా ఉంది. నేనే కంగారు పడ్డాను, ఎందుకంటే జనాలు లేరు కదా ఎలా ఉండిద్దో అని. కానీ 2 డేస్ నేను ఉన్నానుగా, అమ్మ ఉంటే అంతా ఉన్నట్టే అందరికీ కదా, మీకైనా మా మిన్నీకైనా ఎవరికైనా. మదర్ ఎవరికైనా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. ట్రైపాడ్ స్టాండ్, మమ్మీ వీడియోలు తీసుకుండేది, మమ్మీ వీడియోలు తీసుకుండేది, బాలే నాకి. ఓ ఇటు వచ్చిందా, ఎక్కడికి వెళ్ళింది? అయ్యో దమ్మిని, మమ్మీకి, మమ్మీ, 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 మీరిద్దరు ఆడినట్టే. రెడీ, 1, 2. ఇన్నికి బాగా ఇష్టమైనవి 2, ఒకటి నిద్ర, ఇంకోటి ఎక్కడేమున్నాయా వాటిని తీసి అన్ని విసిరేస్తే దానికి మనశ్శాంతి. కొత్త మొబైల్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాము, ఆ డబ్బాని ఇప్పుడు ఆ వైర్ని అన్నిటిని పీకుతుంది. ఏదైనా కొత్త చూస్తే అసలు వదిలేదే లేదు. మిన్నీయే కాదు, కిచ్ అంతా అంతే, ఎక్కడేముంటాయో మనకు కనపడవు కానీ వాళ్ళకే కనిపిస్తాయి అవన్నీ. అండ్ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఈ మధ్య నేను రిప్లైస్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. మీకు తెలిసిందే కదా బర్త్డే ఇంకా 2 వీక్సే ఉంది, లైక్ ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే 17th ఫంక్షన్. సో చాలా పనులు ఉంటున్నాయి మాకు, కుదిరేదే 2 డేస్ సాటర్డే సండే. ఇంకా 2 డేస్లోనే చాలా ఫాలోఅప్ చేసుకుంటున్నాం, కృష్ణ ఒకవైపు, నేను ఒకవైపు. మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి, డెకరేషన్ ఓకే చేసేసాం, ఎవ్రీథింగ్ అయిపోయింది. జస్ట్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఒక్కటి పెండింగ్ ఉంది, అది నాకు ఏం ఐడియా రావట్లా. నీ ఫుడ్ పడేసింది. ఏం తలుపుతీ ఒకసారి, పర్లేదా ఏమో, కొంచెం శనక్కాయలు వేయించుతావా? అవి ఏడ్చుతుంటే ఆగట్లా, మొన్న నేను చాలాసేపు ఉంచపోయాను. కాలింది సీటు మిన్నీ. టమాటా చారు కూడానా, దీనికి పెట్టేద్దామా ఫుడ్ మిన్నీకి? చికెన్ అంటే అంట దానికి ఉండదు, మన లేకపోతే కొంచెం తినిపించచ్చు. కానీ లెగ్ పీసులు 2 వేసారా? ఓకే కృష్ణ, నా ఫోనా? హబ్బీ కాలింగ్, హబ్బీ. చెట్టు చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా? అబ్బో నీకు ఇక్కడ ఫుడ్ పెడుతున్నాం కమ్మి, ఫుడ్ వద్దా?
నరమాంసాలు తింటా. చూసారా, మిన్ని చూసారా, మనుషుల్ని తింటుంది. ఊదక్క చాలా కాలుతుంది. కుర్చీ తీసుకురామా, కుర్చీ తీసుకురా, ఇక్కడ కుర్చీ అది. మిన్ని తాత, తాత పిలు, హాయ్ తాత, తాతేడి తాత, తాత అలా అయితేనే తింటుంది అది, కుర్చీ ఎక్కి చూపిస్తుంటేనే. ఓకే, ఏంటి ఇప్పుడు ఫంక్షన్ హాల్ కూడా మామిడి తోటలోనా? ఓకే 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 ఓకే. చైర్స్ అవన్నీ బాగున్నాయా? చాలు, కొంచెం చిన్నదైన ప్రాబ్లం లేదు. తర్వాత ఇవ్వరంట? ఎంత ఇప్పుడు మనీ అమౌంట్? ఎంత? అక్క దాన్ని పట్టుకో. ఓకే ఓకే అక్క, అక్క దాన్ని పట్టుకో. దీనికంటే హాయ్ చెప్పు. మిన్ని ఇంగో. అలా అక్కడ ఎవరో కనిపిస్తున్నట్టు చూస్తుంది అది. సరే సరే, అదే కదా. అండ్ మదర్స్ కొంతమంది వాళ్ళ పిల్లలు సరిగ్గా తినట్లేదని ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను కూడా చూశారు కదా, ఫస్ట్ ఇంటి లోపల నుంచి ట్రై చేసి కుర్చీ మీద ఎక్కించి తర్వాత ఇక్కడ ఆడిపించి వాళ్ళకి చాలా డైవర్ట్ చేస్తేనే తింటారు. అలానే కాదు, నాకు తెలిసినంతవరకు ఫోర్స్ చేయకూడదంట, వాళ్ళు తినేది తింటారు. హెల్దీగా లేనప్పుడు ఓకే, కానీ హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు తిన్నంతవరకే పెట్టేసేసి మరీ ఫోర్స్ చేయొద్దు. అండ్ వెయిట్ గురించి కూడా మనం కంపేర్ చేయ అవసరం లేదు. కొంతమంది పిల్లలు తిన్నా వెయిట్ రారు, కొంతమంది లా ఉంటారు. సో ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్. మా మిన్ని బేబీ లాగే మీ బేబీస్ కూడా అందరూ యూనిక్. మా చెల్లికి ఒక లెగ్ పీసు, నాకు ఒక లెగ్ పీసు. మిన్ని పడుకుందని చెప్పి ఇక్కడే కూర్చొని తినేస్తున్నాము. చికెన్ ఫ్రై మా అమ్మ ఇద్దరు కొట్టింది, చాలా బాగుంది టేస్ట్. సో ఇప్పుడు రత్నదీప్కి, ఈవినింగ్ రత్నదీప్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా అక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారు. మా ఇంట్లో పెద్ద చిరుదిండి ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉండరు కదా. సో ఏమి తినటానికి లేవు, ఏదన్నా తీసుకొని వద్దాం, మాకు కూడా ఆకలేస్తుంది. సో రోడ్ చివరే కదా, కాసేపు నడిచినట్టు ఉండిద్దని మిన్ని పాపను రెడీ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ బాలమామ తీసుకొచ్చాడు, దానికి బాగుంది కదా క్యూట్గా, కాకపోతే కొంచెం లూజ్ అయింది. కానీ మిన్ని చక్కగా హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుండిద్దో, మేమిద్దరం అన్ని చోట్లకి తిరగచ్చు. కానీ ఏం చేస్తాం, నో ఆప్షన్ కదా. బర్త్డే అయ్యాక వచ్చిద్దంట మా మమ్మీ, 10 డేస్ ఉంటానన్నింది. కానీ నాకు డౌటే అనుకోండి, చూద్దాం ఉండిద్దో లేదో. సో రత్నదీప్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఏమేమి కొనాలో వాటికన్నా ఎక్కువే కొనుక్కొని వెళ్తాం కదా మనం, రత్నదీప్ అయినా డీమార్ట్ అయినా అవసరం లేని అన్నీ తినే అన్నీ కొనుక్కొని వస్తాము. సో జస్ట్ మేము ఫుడ్స్ వరకే తీసుకొని రండి అని చెప్పాడు మా ఆయన, ఎందుకంటే రత్నదీప్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి అంటున్నాడు. మా మిన్నికి మట్టుకు ఇలా కూర్చోబెట్టి తిప్పితే రోజంతా కూడా తిరిగిద్ది. ఇంట్లో చిన్న బొడ్డ పిల్ల మొన్నే పుట్టినట్టుంది, అప్పుడే 1 ఇయర్ దగ్గరికి వచ్చేసింది. అండ్ ఏంటో నాకు అంత కలగా ఉంది, ఇది పుట్టడం, యూట్యూబ్ ఛానల్, ఇంతమంది ప్రేమ.
దానికి ఎంతమంది ఇష్టపడతారు. నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిన్నీ పన్నీర్ ఇష్టంగా తింటుంది, సో మా మమ్మీ పన్నీర్ తీసుకో అంటుంది. యాక్చువల్లీ మేము నిన్న పన్నీర్ కర్రీ పెట్టుకుంటే దాంట్లో పన్నీర్ స్పైస్ లేకుండా మొత్తం తీసేసి పెడితే చాలా ఇష్టంగా తినింది, ఎలాగో హెల్దీ కదా అని చెప్పి పన్నీర్ తీసుకున్నాము. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా మంచిది, కానీ అంత ఓపిక టైము ఉండదు కదా, సో అందుకని బయట తీసుకున్నాము. లైట్గా కొంచెం నెయ్యిలో వేయించి పెడితే తినిద్ది అని. నా వైట్ హెయిర్ చూడండి ఎలా కనిపిస్తుందో, నిగనిగలాడుతుంది. బర్త్డే కల్లా ముందు హెన్న పెట్టుకోవాలి నేను, దీనికి అన్నీ కావాలేదో తెలిసినట్టు చూసిద్ది. సో మేము ఎక్కువ షాపింగ్ చేయలేదు ఇక్కడ, ఓన్లీ తినేవి మట్టుకే కొనుక్కున్నాము. బిల్లింగ్ వేయించేసుకొని మీరు ఎంతమంది ఏదైనా క్యారీ బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయి వాళ్ళు అడిగితే వద్దని చెప్పేసి చేతిలో పట్టుకొని వెళ్తారు, ఎందుకంటే అవి కూడా మనీ వేస్ట్, మనకి ఎవరికి డబ్బులు ఊరికే రావట్లేదు కదా. సో ఎలాగో ముగ్గురు వచ్చాం కదా అని చెప్పి మా మమ్మీ కొన్ని, మా చెల్లి కొన్ని, మా మిన్నీ కూడా చాలా బరువైన బిల్లు మోస్తుంది. ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారిలో బాదం పాలు కనిపించాయి, సో నాకు చాలా ఇష్టము కొన్ని బాదం పాలు. మా మమ్మీ ఏమో సోడా తాగింది, మా చెల్లి ఇంకోటి ఏదో చెప్పుకుంది ఇంటి దగ్గరే మాకు. ఇది తాగేసి మంచిగా ఇంటికి వెళ్ళిపోయాం, మా అక్కలు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. రిలేటివ్స్ దగ్గర ఉంటే బెనిఫిట్ ఏంటంటే మంచిగా ఒక దగ్గర ఉంటాం కదా వీకెండ్స్ అప్పుడు, అలా టైంపాస్ ఏదో జస్ట్ ఒక 1-2 అవర్స్ అన్నా బోర్ కొట్టకుండా ఉండిద్ది, అలాగే ఏదో కాసేపు అన్ని కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఏం ఫన్నీ జరిగింది తెలుసా, మా చెల్లి వీడియో తీస్తుంటే మా అక్క చూస్తుంటే నేను అన్నాను, మా మమ్మీ అంటుంది యాక్చువల్లీ రేపు చెప్పిద్ది ఇలా మా అక్క వచ్చింది అని, అవన్నీ చెప్పిద్ది అంటే మా అక్కను అవుతుంది. సో అది ఇక్కడ జరిగిన డిస్కషన్. పఫ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు, నేను తింటుంటే అది ఎగపడుతుంది. కిడ్స్ కిడ్స్ అందరు కలిస్తే మంచి హుషారు కదా. అండ్ మిన్నీకి నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను, లైక్ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడితే అది కూడా తిరిగి క్లాప్స్ కొట్టాలని. సో మేము హ్యాపీ బర్త్డే అని అంటాం చాలు, ఒకటే సిగ్గుపడిపోతుంది. బర్త్డే రోజున మళ్ళీ ఒకేసారి భయపడిద్దేమో, ఇంతమంది క్లాప్స్ కొడతాయని ప్రాక్టీస్ చేయిస్తున్నా. బర్త్డే రోజున మా మిన్ని పాప ఏడిస్తే కూడా మీరు ఎవరు డిసప్పాయింట్ కావద్దు, నేను కూడా ముందే ప్రాక్టికల్గా అంటే ఫిక్స్ అయి ఉన్నాను, ఒకవేళ ఏడిసినా కానీ నవ్వినా కానీ పెద్ద ఫీల్ కాకూడదు అని చెప్పి. అండ్ ఫంక్షన్ హాల్ కోదాడ, కొంతమందికి దూరం అవ్వచ్చు. అండ్ నేను పిలుస్తానా పిలవనా అనుకోద్దు, నేను ఆబ్వియస్లీ పిలుస్తాను, ఎందుకంటే మీ అందరికీ మిన్ని అంటే చాలా ఇష్టం కదా. సో పిలుస్తాను, రావటం రాకపోవటం ఐ మీన్ మీకు కూడా పాజిబిలిటీ కుదరాలి, ట్రావెలింగ్ అవన్నీ చూసుకోండి. లైఫ్ పెడదాం అనుకుంటున్నాము, ఎందుకంటే సండే కదా రాలేని వాళ్ళు చూస్తారని. నీళ్ళు వాటర్ బాటిల్ మాల్ న్యూట్రిషన్ పేషెంట్ వంగిపోయింది తిండి లేక. ఏ మిన్ని బేబీ, గెటప్, హ్యావ్ సమ్ మిల్క్. I thought you slept. No. All out ayve. Batsman achindi all out ante ayve. Minni, get up. Chappatlu kodutundi ippudu. Happy birthday to you. Happy birthday to you. Cheppandi good night cheppandi. Good night cheppu. Good night guys. Good night. Ayan. హాయ్, గుడ్ నైట్ గాయస్. పట్టుకో పాల డబ్బా, పట్టుకో పట్టుకో. గుడ్ నైట్ చెప్ప అందరికి, కుచి 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 కుచి. నువ్వు కూడా ఇలా ఇలా కుచి 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 కుచి. అబ్బో అమ్మమ్మ నేర్పిస్తుంది కదా ఇవి నీకు. పిన్ని వచ్చింది, పిన్ని పిన్ని. గుడ్ నైట్ చెప్ప ఇంకా అందరికి. Good night. Good night, guys. అమ్మమ్మ నిద్ర వస్తుంది అమ్మమ్మకి. ఇంత అందంగా ఉండాలంటే మొహం అటు తిరిగి రాసుకోవాలి క్రీమ్. నడపట్ల తోసుకుంటూ పోతాను, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు. మిన్ని పాప పడుకోవడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. సో ఈ వ్లాగ్ ఇంతే, ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసుకోండి, నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.